అధ్యక్ష గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అటు పల్లెలైనా ఇటు పట్టణాలైనా తాగునీటికి సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతోనే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగా ఇప్పుడే వారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరానికి పరిసర ప్రాంతాలుగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలుగా ఏవైతే ఉన్నాయో అధ్యక్ష అందులో గతంలో ఉన్న ఎల్బీ నగర్ మున్సిపాలిటీ కానీ ఉప్పల్ మున్సిపాలిటీ కానీ రాజేంద్ర నగర్ కానీ మల్కాజ్గిరి కానీ కాపురా కానీ కుకట్పల్లి కానీ శేర్లింగంపల్లి కానీ ఇవన్నింటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందించి దాదాపు రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు సంతృప్తికర స్థాయిలో అంటే శాచ్యురేషన్ మోడ్లో ఆనాడు మొత్తం పోయిన టర్మ్లోనే డ్రింకింగ్ వాటర్ కల్పించడం జరిగింది అధ్యక్ష తొంభై నుంచి తొంభై ఐదు శాతం దాకా సమస్య పరిష్కారం అయింది అధ్యక్ష వారు చెప్పినట్టుగానే కాకపోతే అక్కడక్కడా ఇంకేమైనా ఐదు పది శాతం సమస్య ఉంటే ఉండవచ్చు అందులో వారు ఇందాక కొన్ని కాలనీలు ప్రస్తావించినారు అందులో కొత్తగా వచ్చిన కాలనీలు కూడా ఉంటాయి అధ్యక్ష ఎందుకంటే పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా కాలనీలు వస్తున్నాయి కొత్తగా లేఅవుట్లు వస్తున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని యాడ్ చేయాల్సి ఉంటుంది నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు వారు ప్రతిపాదించిన వారు ప్రస్తావించిన కొత్త కాలనీలు లేదా కొన్ని కాలనీలు ఏవైతే కనెక్షన్ లేదన్నారో రైతు బజార్ కానీ వైదేహి నగర్ కానీ నగర్ కానీ స సచివాలయ నగర్ కానీ ప్రశాంతి నగర్ కానీ సాహెబ్ నగర్ కానీ నగర్ కానీ హయాత్ నగర్ కానీ వీటన్ని చోట్ల ఇప్పటికే నలభై ఏడున్నర ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఎల్వీ నగర్ నియోజకవర్గంలో నిర్మాణం చేశాం అధ్యక్ష ఇంకా కొంత మిగులు అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయని చెప్తున్నారు దానికి సంబంధించి కూడా మా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఒక నూట కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో నగరానికి సంబంధించిన శాసనసభ్యులు హైదరాబాద్కి సంబంధించిన మంత్రివర్యుల విజ్ఞప్తి మేరకు పన్నెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగా దీన్ని కూడా తప్పకుండా తీసుకుంటామని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దాంతోపాటు అధ్యక్ష వారు లేవనెత్తినట్టు సివరేజ్ నెట్వర్క్ సంబంధించి కూడా వారు అడిగారు నిజంగానే ఈ శివారు మున్సిపాలిటీలుగా ఏవైతే ఉండినాయో ఏవైతే జీహెచ్ఎంసీలు విలీనమైనాయో వాటికి గతంలో డ్రింకింగ్ వాటర్ లేదు అధ్యక్ష మరి అదేవిధంగా అండర్గ్రౌండ్ సివరేజ్ వ్యవస్థ కూడా లేదు డ్రింకింగ్ వాటర్ సమస్యని పోయిన టర్మ్లో పరిష్కారం చేసాం అధ్యక్ష నిజానికి ఈ టర్మ్లో ఈ ఐదేళ్లలోనే తప్పకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేద్దామని అనుకున్నాము ఆలోచన కూడా చేశాము అధ్యక్ష కానీ కరోనా వల్ల కొంత జాప్యం జరిగింది తప్పకుండా వారు ఏదైతే సూచన చేశారో ఈ షా కన్సల్టెంట్స్ రిపోర్ట్ని ఆధారం చేసుకొని మరి దాదాపుగా మాకున్న ప్రాథమిక అంచనాలు ప్రిలిమరీ ఎస్టిమేట్స్ ప్రకారం మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం అధ్యక్ష మొత్తం సమగ్రంగా మొత్తం అండర్గ్రౌండ్ సివరేజ్ చేయాలి అన్నప్పుడు కాబట్టి వారు చేసిన సూచనలు కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం అధ్యక్ష